नगर में ओ प्रेवेट आस्पत्रि निर्लक्ष्या नि प्राण बल नगर में सूर्य हास्पिटल संघटन चोटचेसे ऐक्सीडेंट कायमे मेरगन वैद्यम कोसम आस्पत्रि पेशेंट मृति चंदन आस्पत्रि वर्ग दी तो कुट सभ्यु तीव्र आंदोलन को व्यक्त आस्पत्रि आंदोलन को दिगार वारं रोजल राजमंड्रिलो जरिगिन ऐक्सीडेंट रांबाबू अने बाधितुडिकि कालिकि गायमैंदि दींतो मेरुगैन वैद्यं कोसं नगरंलोने सूर्य हास्पिटल की कुटुंब सभ्युलु तीसुकोनि वच्चारु आस्पत्रिलो वैद्युलु अतनि परीक्षिंचि सर्जरी चेयाल्सि उंटुंदनि चेप्पारनि मृतुडि कुमार्ते प्रियांक मृतुडि सोदरुडु चेप्पारु अप्पटि वरकु चक्कगा कुटुंब सभ्युलतो माट्लाडि सर्जरी कोसं आपरेशन थियेटर्लोकि वेल्लिन तन तंड्रि आपरेशन अनंतरं विगत जीविगा वेंटिलेटर पैपुलतो उन्नारनि आवेदन వ్యక్తం చేశారు. దీనిపై ఆసుపత్రి వైద్యులను ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం చెప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు ప్రియాంక అండి. మా డాడీ పేరు రాంబాబు. అయితే మా డాడీకి రాజమండ్రిలో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ అంటే వెంటిలే అదే ఆక్సిజన్ అంతా ఇచ్చి బాగానే చూశారు. అక్కడ ఆపరేషన్కి ఇబ్బంది అవుతుందని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ జాయిన్ చేసిన వెంటనే వీళ్ళందరూ మేము రికవరీ చేస్తామమ్మా, మీ మనిషిని రికవరీ చేసి పంపిస్తాము, మనిషికి 6 నెలల సంవత్సరంలో మనిషి బాగా అయిపోతాడని చెప్పారు. మా డాడీ కాలుకి యాక్సిడెంట్ అయినది అంతా బాగానే ఉంది, మాట్లాడేవారు, మాతోటి డాక్టర్తో కూడా మాట్లాడేవారు. అయితే ఆపరేషన్కి ఫుడ్ కూడా తీసుకునేవారు, కానీ ఫస్ట్ స్కిన్ బాగాలేదు, స్కిన్ ఆపరేషన్ చేయాలని స్కిన్ కోసం సంతకం పెట్టించుకున్నారు స్కిన్ ఆపరేషన్ కోసం. అది ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయాక ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ 3 డేస్లో మానిపోద్ది, ఆయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్కి ఫస్ట్ ఆపరేషన్ చేస్తాము అని చెప్పి అప్పుడు సైన్ కూడా పెట్టించుకోలేదు. నార్మల్గా అసలు ఆక్సిజన్ లేదు, మాస్క్ లేదు, ఏం లేదు, నార్మల్గా తీసుకెళ్లారు. నేను ఆపరేషన్కి రెడీగా ఉన్నానని చెప్పి వెళ్ళారు, కానీ రిపోర్ట్స్ ఇప్పుడు అడుగుతుంటే డాక్టర్ని అడగాలంటున్నారు. డాక్టర్ వచ్చారు కానీ డాక్టర్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, అసలు ఎలా చనిపోయారని అడుగుతున్నా పట్టించుకోవట్లేదు. మా అన్నగారు అయినటువంటి రాంబాబు గారికి రాజమండ్రి దగ్గర ఒక చిన్న మైనర్ ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారు కూడా ఏదైతే వాహనం ఉందో వాహనాన్ని కూడా సీజ్ చేశారు. వెను వెంటనే అక్కడ నుంచి సూర్య హాస్పిటల్కి షిఫ్ట్ చేయమంటే తను తీసుకొచ్చి అక్కడ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. అయితే అక్కడ స్కిన్ కొద్దిగా డిస్టర్బ్ అయింది, కాలు నుంచి అంటే ఇక్కడ నుంచి కింద వరకే కాలు వరకే కాలు కొద్దిగా స్కిన్ డ్యామేజ్ అయిందంటే దానికి మరి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి అది తగ్గిన వెంటనే మరి ఏదైతే లెగ్ ఫ్రాక్చర్ అయిందో ఆ లెగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. గతం 2 రోజుల క్రితం కూడా నేను వచ్చి ఒక 1/2 అవర్ ఆయనతో మాట్లాడడం జరిగింది. అతను కూడా చాలా చక్కగా నాతో మాట్లాడారు, 1 గంట సేపు నాతో మాట్లాడారు. ఏ నెరో కూడా ఎక్కడ కూడా ఏది కూడా నెరో కానీ నెరోస్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదు. అయింది అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం వెంటిలేటర్ పైప్ మీద లోపలికి వెంటిలేటర్ పైప్ పెట్టి బయటికి తీసుకొచ్చారు. అసలు వెంటిలేటర్ పైప్ పెట్టాల్సిన అవసరం ఏంటో మాకైతే అర్థం కావట్లా. 2, ఏదైతే ఆపరేషన్ చేసేటప్పుడు ఆయనకు మత్తు పదార్థాలు ఏదైనా లేదా ఎక్కువ హై స్టెరాయిడ్స్ కానీ ఏదైనా ఇచ్చారేమో మాకైతే డౌట్గా ఉంది. ఇమీడియట్గా మా బాడీని ఇమీడియట్గా మాకు న్యాయం చేయాలి. మీ ఇక్కడ తీసుకొచ్చాం ఒక బాడీని, అతనికి ఎటువంటి వేరే చెడ్డ అలవాట్లు లేవు, అతనికి షుగర్ కానీ బీపీ కానీ అదర్ యాక్టివిటీస్ ఏవి కూడా లేవు. దయచేసి ఆయనకి ఆయన కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత పూర్తిగా హాస్పిటల్ యాజమాన్యం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.